ఏలూరు నగరపాలక సంస్థ ఎన్నికలలో ఘన విజయాన్ని అందించిన ఏలూరు వాసులకు డిప్యూటీ సీఎం ఆళ్ల కాళీ కృష్ణ శ్రీనివాస్ కృతజ్ఞతలు తెలిపారు. త్వరలో జరగనున్న ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల ఫలితాలు కూడా ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీకే ఫేవర్ గా వస్తాయని అన్నారు. గతంలో రాష్ట్రం ఎటువంటి అభివృద్ధికి నోచుకోకపోవడానికి చంద్రబాబు అవినీతి పాలనే కారణమన్నారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన ఏలూరు నగరపాలక సంస్థ కౌన్సిల్ సభ్యులను అభినందించారు. రాష్ట్రంలో కేవలం ఆ జగన్మోహన్ రెడ్డి గారి నమ్మకంతో రాష్ట్ర ప్రజలందరూ కూడా గత ఎన్నికల్లో చంద్రబాబు నాయుడిని తెలుగుదేశం పార్టీని తాయిని కొట్టడమే కాకుండా అంతకుముందు ఎన్నడూ కూడా స్వతంత్రం వచ్చిన తర్వాత ఏ రాజకీయ నాయకుడికి ఏ ముఖ్యమంత్రికి కూడా ఇవ్వనంత భారీ మెజారిటీతో మన గౌరవ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారిని ఎన్నుకున్నటువంటి విషయాన్ని మీ అందరికీ కూడా నేను గుర్తు చేస్తూ ఉన్నా. అటువంటి పరిస్థితుల్లో రాష్ట్రం అంతా కూడా ఒకవైపు చంద్రబాబు నాయుడు చేతిలో దోపిడీకి కాబడినటువంటి దోపిడీ గురి కాబడినటువంటి ఖజానా ఒక పక్క, కేవలం అప్పులతో ఎక్కడా కూడా ఖజానాలో ఒక్క రూపాయి కూడా లేకుండా అప్పులతో ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి పదవిని చంద్రబాబు నాయుడు గారి జగన్మోహన్ రెడ్డి గారి చేతిలో పెట్టినటువంటి పరిస్థితుల్లో ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక పక్క చంద్రబాబు నాయుడుతో దోపిడీకి గురై ఒక్క రూపాయి కూడా లేనటువంటి పరిస్థితుల్లో అప్పుల్లో ఉన్నటువంటి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఒక పక్క అయితే అధికారంలోకి వచ్చినటువంటి 2-3 నెలల్లోనే కరోనా మహమ్మారి ఏ విధంగా ఈ రాష్ట్రాన్ని కబళించడానికి ముందుకు వచ్చిందో మనం అందరం కూడా చూసాం. ఏ విధంగా కబళించబోతుందో మనం అందరం కూడా చూసాం. ఒక పక్క రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని గాడిలో పెట్టడమే కాకుండా మరొక మహత్తరమైనటువంటి కార్యక్రమం, ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలన్నింటినీ కూడా ఏ విధంగా చిత్తశుద్ధితో నిజాయితీతో ఆయన అమలు చేశాడో మనం అందరం కూడా చూసాం. ఒకవేళ కరోనా పరిస్థితుల్లో రాష్ట్రానికి ఎక్కడా కూడా ఒక్క రూపాయి ఆదాయం లేనటువంటి పరిస్థితుల్లో ఆ పథకాల్ని అమలు చేయకపోయిన మొదటి సంవత్సరం ప్రజలందరూ కూడా అర్థం చేసుకునేవారే. ఎవరు కూడా అయ్యా మాకు ఎన్నికల్లో హామీలు ఇచ్చారు కదా, అన్ని పథకాలు ఇస్తామని చెప్పి మాకు చెప్పారు కదా, మరి ఈ రోజు ఎవరు మాకు ఇవ్వటం లేదు అని ఏ ఒక్కరు కూడా అడిగేవాళ్ళు కాదు. అడగకపోయినా చిన్నవన్నం అయిపోయినటువంటి పరిస్థితుల్లో తన సమర్థవంతమైనటువంటి నాయకత్వంతో తన ప్రణాళికాబద్ధంగా ఎక్కడ ఈ 2 సంవత్సరాల కాలంలో ఎక్కడ ఎటువంటి అవినీతికి కూడా తావు లేకుండా గత ప్రభుత్వంలో ఏ విధంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని గాడిన పెడుతూ ఎన్నికల్లో వచ్చినటువంటి ప్రతి ఒక్క హామీని కూడా నెరవేరుస్తూ ఈ 2 సంవత్సరాల కాలంలో ప్రజల ఇళ్లలో గుండెల్లో ఏ విధంగా సంతోషాన్ని నింపాడో మనం చూస్తూ ఉన్నాం. ఎన్నో మహత్తరమైనటువంటి కార్యక్రమాలు, ఒక రైతు భరోసా కానివ్వండి, ఒక జయోత కానివ్వండి, ఒక ఆసరా కానివ్వండి, ఇతరత్ర ఆటో డ్రైవర్ల దగ్గర నుండి వాలంటీర్ల దగ్గర నుండి గ్రామ సెక్రటరీ లో ఉన్నటువంటి ఉద్యోగస్తుల కార్యక్రమాల్లో కానివ్వండి, ప్రతి కార్యక్రమానికి సంబంధించి ఇలా చెప్పుకుంటా పోతే గంటైనా 2 గంటలైనా కూడా జగన్మోహన్ గౌరవనీయులు మన డిప్యూటీ సీఎం వైద్య ఆరోగ్య శాఖ మంత్రులు శ్రీ ఆళ్ల నాని గారికి, అలాగే మన ఒంగోలు శాసనసభ్యులు కుప్పాల వాసుబాబు గారు, అలాగే నెల్లూరు శాసనసభ్యులు అభయ చౌదరి గారికి, అలాగే ఎమ్మెల్సీ సాబ్జీ గారికి, డిప్యూటీ మేయర్లు శ్రీనివాస్ గారు, సుధీర్ బాబు గారికి, విప్పు గారికి, అలాగే మార్కెట్ హెడ్ చైర్మన్ మైబాబు గారు, వేదికను అలంకరించినటువంటి పెద్దలకు, ఈ రోజున ప్రమాణ స్వీకారం చేసినటువంటి మా నాతో పాటు చేసినటువంటి పాలకవర్గం అందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంతటి ఘన విజయం సాధించిందంటే మరి మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ 2 సంవత్సరాల పరిపాలనలో మరి ప్రతి ఒక్క పేదవారికి కూడా సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ప్రతి ఒక్కరికి కూడా అండగా నిలుస్తూ మరి ప్రజారంజక పాలనకి ప్రజలందరూ కూడా మెచ్చి ఇచ్చినటువంటి విజయమే ఈ విజయం అని చెప్పి కోరుకుంటున్నాను, తెలియజేస్తున్నాను. మరి అదేవిధంగా ఈ రోజున 2వసారి మేయర్గా నాకు అవకాశం కల్పించినటువంటి మరి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, అలాగే మన డిప్యూటీ సీఎం ఆళ్ల నాని గారికి నేను ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ వారికి ఎప్పుడు కూడా నేను రుణపడి ఉంటానని చెప్పి తెలియజేస్తున్నాను. మరి ఈ యొక్క మేయర్ పీఠం మరి జనరల్కి కేటాయించినప్పటికీ కూడా
మరి బీసీ మహిళగా ఒక మైనారిటీ మహిళగా నాకు అవకాశం కల్పించినటువంటి మరి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అలాగే మన డిప్యూటీ సీఎం ఆళ్ళనాని గారికి నేను ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మరి మీ అందరికీ తెలుసు మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అన్ని వర్గాల వారికి కూడా సామాన్య న్యాయం చేస్తూ ప్రతి ఒక్క కులం మరి ఈ యొక్క నామినేట్ పదవులు కానివ్వండి అనేక రాజకీయంగా కానివ్వండి అన్ని రకాల